మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి మీలో పేరుకుపోయిన అనేక సమస్యలకి నేను సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను దేవుడు దయ వల్ల నేను చెప్పింది మీకు అర్థమైతే సరిపోతుంది ఎందుకంటే మనందరం కుటుంబం కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది నా పిల్లలుగా మీకు చెప్పాలి అందులో మొదటిది మూడు వేల కాయిన్స్ ఇప్పుడు జాయిన్ చేసిన ఇవ్వాలి అని నేను అనుకున్నాను అనుకోవడానికి చాలా బలమైన రీజన్స్ తీసుకున్నాను అది ఇచ్చిన తర్వాత కొత్త వాళ్ళందరికీ చాలా సంతోషం పాత వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు వాటికి సరైన కారణాలు నేను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి మనం ఇప్పుడు ఇచ్చింది ఏదైనా ఒక ఆఫర్ అనేది ఇస్తుంటారు నేను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే క్లోజింగ్ ఆఫర్ అంటే కిబో కాయిన్ అనేది రేపు ముప్పై ఒకటితో క్లోజ్ అవుతుంది ఆ దానికి శుభసూచికంగా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ పదహారు నెలల్లో అద్భుతమైన కుటుంబ సభ్యుల్ ఎవ్వరూ ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి ఇది సాధ్యపడలేదేమో అని నా డౌట్ మీకు మాత్రమే సాధ్యపడింది ఇంత పెద్ద స్ట్రెంగ్తో కూడిన కుటుంబాన్ని పదహారు నెలల్లో ఇచ్చింది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ పది రోజులు వ్యవధి ఉందనగా ఒక ఆఫర్నిచ్చాను మీరు జాయిన్ అయితే మూడు వేల కాయిన్స్ వస్తాయి అక్కడితో ఆగలేదు ముందు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఐదు లెవెల్స్ వరకు నూట యాభై కాయిన్స్ ఇచ్చాను అంటే ఇంతకు ముందు మొదటిసారి చేసినప్పుడు ఫస్ట్ లెవెల్లో నూట యాభై అలా రెండు లెవెల్లో వంద మూడు లెవెల్లో అరవై నాలుగు లెవెల్లో నలభై ఐదు లెవెల్లో ముప్పై ఇచ్చాం అక్కడి నుంచి అందరికీ పదిహేను చొప్పున ఇచ్చాను కానీ ఇప్పుడేం చేసాం మనం ఒకటి ఒకటో లెవెల్ నూట యాభై రెండో లెవెల్ నూట యాభై మూడో లెవెల్ నూట యాభై నాలుగో లెవెల్ నూట యాభై ఐదో లెవెల్ కూడా నూట యాభై అంటే ఎంత మైనింగ్ వస్తుందో మీకు తెలుసా వేరే జిల్లాకైతే రెండు వందల పాతికి వేరే రాష్ట్రానికి అయితే మూడు వందలు ఐదు లెవెల్స్లో ఈ ప్యాటర్న్ వాడిన ఎందుకో తెలుసా అమ్మ మొదటి వ్యక్తి మూడు వేలు ఇస్తున్నాం కాబట్టి తర్వాత ఉన్న వాళ్ళందరికీ అంతకంటే తగ్గకుండా వెళ్ళాలని నేను అలా చేశాను అది మీకు ఎంత ఫలితాన్ని ఇస్తుందో పని చేసే వాళ్ళకి పని చేయని వాళ్ళకి ఏమి ఇచ్చినా అది వాళ్ళకి ఎక్కువే నేను పని చేయలేదు నేను పని చేయలేదు ఓన్లీ కాయిన్ కొని ఊరుకున్నాను ఎంత వచ్చిందో అది నాకు ఎక్కువే పని చేసిన వాళ్ళకి ఎక్కువ వచ్చేలాగే ఉంటుంది ఎక్కడైనా సో మరొకరికి రిఫరల్ ఇస్తే చాలు మీకు నూట యాభై వస్తాయి మీ ఐదు లెవెల్లోనూ ఎవరినో రిఫరల్ ఇచ్చినా నూట యాభై వస్తాయి అంటే చాలా మైనింగ్ ఉంటుంది మీరు ఇవాళ ఉన్నటువంటి స్క్రీన్షాట్ తీసి పక్కన పెట్టండి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో నేను అడుగుతాను ఆ పాతది దీన్ని కలిపి చూడండి మీకు ఎంత కలి ఎంత మైనింగ్ వస్తుందో మీకు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇంటర్నల్గా నేనేం చేస్తానో నాకే తెలుసు అదేమవుతుందో నాకే తెలుసు దాన్ని డిజైన్ చేసింది నేను కాబట్టి ఎవరు మాకు తక్కువ వచ్చింది వాళ్ళకి ఎక్కువ వచ్చిందని చూడవద్దు మొన్న జాయిన్ అయిన వాళ్ళకి రెండు కాయిన్స్ ఎక్స్ట్రా రాలేదు మళ్ళీ మేము కిందకెళ్ళి జాయిన్ అవుతాము అని పెట్టుకోకండి మళ్ళీ మీరు అజిటీజ్గా ఇవ్వండి మీరు రిఫరల్ ఇచ్చుకోండి వస్తుంది నేను ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చానంటే నేను ఇది నేను ఈ సిస్టమ్ అంటే మన కంపెనీ మన వ్యవస్థని స్టార్ట్ చేసే ముందు నుంచి నేను ఒక మాట చెప్తున్నాను మీ సీనియర్స్ని లేదా అంతకుముందు వాళ్ళని ఇంకా లేదా వెనక్కున్న వాళ్ళని అడగండి ఏ కంపెనీ అయినా సరే ముందు వచ్చిన వాడికి మంచి చూస్తుంది వెనక వాడికి సరిగా ఉండదు కాబట్టి మనం వేరే కంపెనీలోకి వెళ్ళిపోతున్నాం ముందు వెళ్ళిన వారికి మంచి డబ్బు వస్తుంది అనేటువంటి నిజం ఉంది దాన్ని తిరిగి రాస్తాను ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ నాకు ముఖ్యమే చివరిలో జాయిన్ అయిన ఆఖరి క్షణంలో జాయిన్ అయిన వాళ్ళకైనా సరే మంచి వాళ్ళని కూడా లక్షాధికారులుగా చేసే అవకాశం తీసుకుంటాను అని చెప్పాను అందుకోసమే పది రోజుల ముందుగా అక్కడొచ్చిన వాళ్ళకి మూడు వేలు ఇస్తున్నాను వాళ్ళు కూడా గట్టిగానే ఉంటారు మరి మన పదిహేను లోపు వచ్చిన వాళ్ళకంటే మీరు రిఫరల్ ఇస్తే మీకు మైనింగ్ విపరీతంగా పెరిగిపోద్ది ఓకే ఒకవేళ మీరు ఇంకోటి అనుకోవచ్చు మరి మాకు కొంత కలిపేసి ఇవ్వచ్చు కదా అని మరి మొట్టమొదటిసారి జాయిన్ అయిన వాళ్ళకి ఐదు వందలకి ఐదు వందల కాయిన్స్ ఇచ్చాం మరి ఆయనకి కూడా ఇప్పుడు అలా అనుకుంటే రెండు వేల ఐదు వందలు కాయిన్స్ కలపాలి ఇప్పుడు ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో అంతమందికి రెండు వేల ఐదు వందలు కాయిన్స్ లేదా రెండు వేల ఏడు వందలు ఎనిమిది వందల కాయిన్స్ కలపాలి అది సాధ్యపడుతుందా అన్ని కాయిన్స్ ఇస్తే రేట్ వస్తుందా ఏమవుతుందో తెలుసా మరో క్షేపా కాయిన్ తయారవుతుంది మన కాయిన్ పైసాకి కూడా అడగరు మన కాయిన్కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే మనం చాలా ప్లాండ్గా కార్కులేటెడ్గా వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్న కాయిన్స్ రేపు అందరూ ఒకేసారి మార్కెట్లో పెట్టడానికి కావదు ఒక రేషియో మీకు నేను ఆల్రెడీ చెప్పిన దాంట్లో వన్ సిక్స్టీ సిక్స్ వన్ పర్సెంటు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అలా ఉన్నాయి వాటికి కూడా సమయానుకూలంగా మీ రేటు పెరిగే విధంగా మాత్రమే రిలీజ్ చేయటం లేదంటే దాన్ని కొంత నిలుపుదల చేయడం మళ్ళీ రిలీజ్ చేయటం చేయటం వల్ల కాయిన్ రేట్ ఎప్పుడు బలంగా నిలబడి ఉంటుంది ఇలా వందేళ్ళు ఒకటి రెండు సంవత్సరాలు కాదు వందేళ్ళు వచ్చేటట్టుగా మీకు చేశాను అది ఎలా చేసినా మీ దగ్గర నుంచి ఒక్క కాయిన్ ఎవరికి ఇవ్వను తీసుకోలేరు ఎవరు మీ దగ్గరే ఉంటాయి ఈ కాయిన్ రేట్ విషయంలో పది కాయిన్స్ వస్తే కాయిన్ రేట్ వెయ్యి రూపాయలు ఉన్నది అనుకోండి పదివేలు నేను తీసుకున్న ప్యాటర్న్లో అవసరం మేరకే నేను రిలీజ్ చేస్తూ ఉంటాను మీకు అప్పుడేమవుద్దంటే ఒక కాయిన్ పదివేలు ఉందనుకోండి మీరు పది కాయిన్స్ పదివేలుకి అమ్మడం కంటే ఒక కాయినే పదివేలుకి అమ్మితే మీకు కావలసిన పదివేలు వస్తుంది మీ దగ్గర మరో తొమ్మిది కాయిన్స్ మీకు మిగిలి ఉంటాయి ఎందుకు ఇంక మీరు ఆ తర్వాత కాయిన్స్ కొనలేరు ఇవాళ మన ఎక్స్చేంజ్లో లేదా మన కే ఎక్స్చేంజ్లో పదమూడు నుంచి పదహారు వందలు ఉంది మీరు దాంట్లోకి వెళ్ళి కొనలేరు అది ఇంకా ఇంకా పెరుగుతుంటుంది అందులో మనం కొనలేము కాబట్టి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి మన దగ్గర ఉన్న కాయిన్స్ని పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ విలువగా మార్చుకోవడం అది నేను చూసుకుంటాను దాన్ని అంతా ప్యాటర్న్ క్లియర్ పెట్టేశాను కాబట్టి మీరు ఎవరు వరి చెందద్దు మరికొంతమంది ఆలోచన ఎలా ఉందంటే కాయిన్స్ ఎక్కువైపోతాయి కదా రేటు తగ్గిపోతుంది అని నేను దీనికి సమాధానంగా మనం ఫైవ్ క్రోజ్ కమ్యూనిటీ కావాలి మనకి మార్చెండింగ్ అని ప్లాన్ చేశారు మన వాళ్ళంతా మరి ఫైవ్ క్రోస్ కమ్యూనిటీ కావాలంటే ఇప్పుడు మన దగ్గర అంత లేదు మూడే ఉంది మరి రెండు కోట్ల మంది తాలూకా మనం ఇవ్వడానికి రెడీ చేసి ఉన్న సిద్ధంగా ఉన్న కాయిన్స్ని ఈరోజు పది రోజుల్లో ముగిసిపోతుంది కాబట్టి ఆ కాయిన్స్ అన్నీ అలా ఉండిపోతాయి అవన్నీ కూడా బర్న్ అయిపోతాయి అలా బర్న్ అయిపోకుండా కొంత ఆ కాయిన్స్ని మనం నేను మాటిచ్చిన దాన్ని చివరిలో జాయిన్ అయిన వాడికి కూడా మంచి ఇన్కమ్ వస్తుంది అని ఏదైతే అన్నానో దానికి అనుకూలంగా అలా మిగిలిపోయిన కాయిన్స్నే ఇచ్చాను కానీ మనం ఈ పది రోజులు ఎంత కష్టపడినా సరే ఆ కాయిన్స్ అన్నీ వాడలేము ఎందుకంటే రెండు కోట్ల మందికి వెళ్ళి టోటల్ మైనింగ్ని పది రోజుల్లో క్లోజ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అవదది కాబట్టి మీ లెక్క కరెక్ట్గా ఒకసారి నేను చెప్పింది చూడండి కాయిన్ రేట్ ఎప్పుడూ కూడా స్టాబిల్గా ఉండడానికి నేను తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో నా కుటుంబం అయిన మీ అందరికీ తెలుస్తుంది నేనేం చేశాను అంది ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎంతవరకు ఈ ప్రపంచం మొత్తం మీద ఏ కంపెనీ కూడా వాడని ఒక స్ట్రాటజీ వాడాను నేను నన్ను చూసి ఇప్పుడు చాలామంది నిన్ను మనల్ని చూసి చాలామంది కాఫీ కొట్టచ్చు కాఫీ ఎప్పుడు కాఫీనే చదువుకున్నడప్పుడు చదువుకున్నవాడే క్రియేటర్ ఎప్పుడు క్రియేటరే ఫాలోవర్ ఎప్పుడు కూడా ఫాలోవరే కాబట్టి దీంట్లో కాయిన్స్ ఎన్నైనా ఉండొచ్చు మన అందరి దగ్గర కానీ అందులో చాలా లిటిల్ బిట్ పర్సెంటేజ్లు మాత్రం మార్కెట్లో రిలీజ్ చేస్తాం దానివల్ల కనిపించడం ఒక నాలుగైదు వందల కోట్లు కాయిన్స్ ఉన్నాయని అనుకోవచ్చు కానీ అందులో నుంచి సంవత్సరానికి వచ్చేది చాలా చిన్నగా పర్సంటేజ్ బయటకు వస్తుంది పెద్ద కమ్యూనిటీ ఉన్నది మనకి ఇంకా అనేక రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి దానివల్ల రేటు విపరీతంగా పెరుగుతుంది కాయిన్స్ ఉన్నాయి కానీ ఇట్లా మనం తీసి వాడేసుకోవడానికి కావదు అలాంటి ప్యాటర్న్ వాడాను ఇప్పుడు మనం చూసి చాలా మంది చేస్తారు కానీ నేను ఇంటర్నల్గా ఏ ప్యాటర్న్ వాడాను ఇంటర్నల్గా నేను ఎలా చేసినది ఎవరికీ తెలియదు సో ఇది మరొకడు సాధ్యపడదు